a great opportunity for me. Patrita told me during the month of October to write a book on spiritual agriculture. He gave me only 15 days time to do in two languages, English and Tamil. So we did two books and released on Patriji's birthday. And then it has to be done in the other languages. So Telugu channel, Telugu only choose chestunnam. So great effort by the entire team. Everybody collected a different article. And Telugu lo oka 20 pyramid master. వ్యవసాయాన్ని ప్రకృతిలో ధ్యానం ద్వారా పిరమిడ్ ద్వారా చేసి కెమికల్స్ వాడకుండా ఆర్గానిక్గా ధ్యాన శక్తితో ఎక్కువ ఈల్డ్తో పండించిన ప్రతి పిరమిడ్ మాస్టర్ రాసి వాళ్ళ ఫోన్ నంబర్తో సహా ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఇది ప్రతి వ్యవసాయికి కూడా తల్లాలి. వెళ్ళినప్పుడు కంప్లీట్గా పిరమిడ్ అగ్రికల్చర్ అయిపోతుంది. సో ఈ స్పిరిచువల్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్కి ఆల్రెడీ 3 లాంగ్వేజెస్ లో మనం చేస్తాం. ఇంకా ముందు ముందు ప్రతి లాంగ్వేజ్ లో కూడా చేసి ఈ బుక్స్ రిలీజ్ చేయాలి. ఇట్స్ అ వెరీ న్యూ కాన్సెప్ట్ అండ్ ఎనర్జైజ్డ్ ఫుడ్. సో పిరమిడ్ కింద పెట్టిన ఏ ఫుడ్ అయినా న్యాచురల్ గా ఇట్ బికమ్స్ ఆర్గానిక్ ఫుడ్. సో బయట ఆర్గానిక్ ఫుడ్ మనకు అవసరం లేదు. సో దట్స్ అ గ్రేట్ థ్యాంక్స్ టు పత్రిజీ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సో ఐఎమ్ ఏబుల్ టు బ్రింగ్ 3 లాంగ్వేజెస్. వాట్ ఎవర్ హి సేస్ వి ఆర్ రెడీ సార్. థ్యాంక్ యూ సార్. Spiritual agriculture in Telugu. I request our master to release his book. Jolaga Chapale. అగ్రికల్చర్ కూడా చేయాలి. అగ్రికల్చర్ చేయాలి, చేస్తారా అగ్రికల్చర్? వెరీ గుడ్.